Hi, all of you. Welcome back to RS Academy. This is Ravi. Today's topic is ECE versus ECE specializations. This is the safest branch. So, catch the video last chodandi and like and subscribe. So, we have chala vishayalu manam aalochinchi manam oka course anedi select chesukuntamu. So, manamu andarto discuss chesi oka course select chesukune mundu. So, ee oka ECE specializations kuda meeru mee discussion lo meeru include chesukondi. Enduku ante సో ఈసీలో స్పెషలైజేషన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది ఈసీ కన్నా. అది ఎందుకో వినండి. ఇన్ జనరల్ మనం ఈసీ తీసుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటాం. సో ఇది చాలా ట్రెడిషనల్ కోర్స్ ఇది. సో నేను మీకు సేఫ్ బ్రాంచ్ ప్లాన్ చేస్తున్నాను. సో టాప్ కాలేజ్లో ఈసీ ట్రై చేస్తే స్టూడెంట్స్ గో హెడ్ ట్రై చేయండి. మీరు తర్వాత సాఫ్ట్వేర్ అవ్వాలి అనుకుంటే మాత్రం మీరు 1 ఇయర్ డెడికేటెడ్గా కోడింగ్ నేర్చుకుని దాని తర్వాత మీరు ఈసీ జాబ్స్ మీరు వస్తాయి అండ్ కోడింగ్ నేర్చుకుని సాఫ్ట్వేర్ జాబ్స్కి వస్తాయి. సో మళ్ళీ నేను 1 ఇయర్ టైం స్పెండ్ చేయాలా, నేను స్పెండ్ చేయలేను, నా వల్ల కాదు సార్. సో సాఫ్ట్వేర్ జాబ్ కావాలి, నాకు ఎలక్ట్రానిక్స్ జాబ్ కావాలి అంటే కంపేర్ చేసుకుంటే సిఎస్సితో పోల్చుకుంటే మీరు సేఫ్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఈసీఈ చేసి 1 ఇయర్ మీరు కోడింగ్ నేర్చుకుని అలా వెళ్ళండి. అలా కాదు వేరే ప్లాన్ మీకు కావాలి అనుకుంటే మాత్రంకి ఈసీఎం ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్. సో ఈ సిఎస్సిని ఈ ఈసీని రెండు కలిపి వచ్చిన బ్రాంచే ఈసీఎం. చాలామంది స్టూడెంట్స్ ఈసీ చేసి మళ్ళీ 1-2 ఇయర్స్ కోడింగ్ నేర్చుకుని ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి సో రెండు మీకు ఫీల్డ్స్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈసీఎం. సో ఈసీ చేసి మీరు డైరెక్ట్గా సాఫ్ట్వేర్కి వెళ్ళలేరు, ఖచ్చితంగా మీరు కోడింగ్ నేర్చుకోవాల్సిందే. సో ఈసీఎంలో అలా కాదు, ఎలక్ట్రానిక్ సైడ్ ఉంటుంది అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంటుంది. సో ఈ రెండు కలిపి వచ్చిన గ్రూపే ఈసీఎం. సో ఇది చాలా మంచిగా ఉంటుంది అండ్ ఇలాంటి కోర్సే. సో ఇంకోటి ఈసీటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ టెక్నాలజీ బేస్డ్ మీద ఉంది ఇది. సో దీంట్లో ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఉంటుంది, దాంతోపాటు ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఉంటుంది. అంటే ఎలక్ట్రానిక్స్తో పాటు సంబంధం ఉండే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సంబంధించి, చిప్ లెవెల్ డిజైన్ సంబంధించి, ఐఓటీ అండ్ రోబోటిక్స్ సంబంధించి ఇది. కోర్స్ కోసం అండ్ కోడ్స్ కావాలంటే ఇక్కడ నేను డిస్ప్లే చేయట్లేదు, దానికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో తీశాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను స్టూడెంట్స్. ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియోలో కోర్సు అండ్ కోడ్లు ఉంటాయి చూడండి. సో దీంట్లో నేను జస్ట్ మీకు ఏది బెస్ట్ అని కౌన్సిలింగ్ ఇస్తాను, వినండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈఐఈ. సో ఈఐ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. సో దీంట్లో కూడా ఎలక్ట్రానిక్స్తో పాటు మనకి ఐటీ ఫీల్డ్ సంబంధించి ఏమైతే ఉందో ప్రెజెంట్ సో దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఈ కోర్సులో ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అయితే ఈ కోర్సెస్లో మనకి ఒక్కొక్కటి అంటే ఈసీఎం అండ్ ఈసీటీ ఉంది కదా. సో కోర్సెస్ డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయంటే దీంట్లో వాళ్ళు పెట్టే ఫస్ట్ మెయిన్ కంప్యూటర్సే ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రంకి ఈసీఎం. అలా కాదు కమ్యూనికేషన్ బేస్డ్ కంప్యూటర్స్ కావాలనుకుంటే మాత్రంకి మీకు ఈసీటీ. అలా కాకుండా మనకి ఇన్స్ట్రుమెంటేషన్ బేస్డ్ మీద అయితే మనకి ఈఐఈ. ఇంకొకటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది, అది ఈఐఐ అంటాము. ఇది ఏంటి అంటే మనం ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ బేస్ మీద ఉంటుంది. సో ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ బేస్ అంటే ఏంటంటే మనకి ఎక్కువ వర్క్షాప్ కానీ ట్రైనింగ్ కానీ ఇండస్ట్రీ త్రూ ఉంటుంది కాబట్టి ఈఐఐ ఉంది. అండ్ దీంట్లో ఏది బెంచ్ కోర్స్ అని ఖచ్చితంగా చెప్తాను ఫస్ట్. మేము దీంట్లో ఏది బెస్ట్ కూడా చెప్తూనే వస్తాను, నా కంక్లూజన్ లాస్ట్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ ఈవీటీ ఉంది, సో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఇది ఏంటి అంటే ఈసీ బ్రాండ్ సంబంధించిన కాదు కానీ సమ్ అలాంటి టచ్ ఉన్నది. ఎందుకంటే ఇది ఈవీటీ అనేది ఏంటంటే ఎలక్ట్రానిక్సే కానీ దాంతోపాటు ఇక్కడ ఏం చేస్తున్నారంటే విజువల్ డిజైన్ అండ్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన కోర్స్ ఇది. సో ఇవి ఈసీ వర్సెస్ ఈసీ స్పెషలైజేషన్స్. సో దీంట్లో ఏది బెస్ట్ బాగుంటుంది అంటే యాజ్ యూజువల్గా ట్రెడిషనల్ వెళ్ళండి, 1-2 ఇయర్స్ కోడింగ్ నేర్చుకోండి. సో అలా నేర్చుకోలేను అంటే మాత్రంకి ఈసీఎంకి వెళ్ళండి. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 4 ఇయర్స్ కోర్స్ అయిపోతుంది మీకు, కోడింగ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. సో ఈసీఎం రాని వాళ్ళు ఈసీటీ ఈఐఈ ట్రై చేయండి. ఈ దాని తర్వాత అది కూడా రాకపోతే ఈఐఐ ట్రై చేయండి, అది కూడా రాకపోతే ఈవీటీ ట్రై చేయండి. నేను చెప్పేది ఏంటంటే టాప్ కాలేజెస్ ట్రై చేయండి నార్మల్ కాలేజెస్ కన్నా. సో టాప్ కాలేజెస్ ఎందుకంటున్నా అంటే క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయి, మీ చదివిన దానికి ఒక అర్థం ఉంటుంది, తొందరగా జాబ్స్ వస్తాయి స్టూడెంట్స్. సో నా గైడెన్స్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి గైడెన్స్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.